దీని చరిత్ర ఏంటి, దీని బతికేంటి? దీన్ని ప్రభుత్వం నుంచి పార్టీ ఆఫీస్కు తీసుకుని, పార్టీ ఆఫీస్ నుంచి దీన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ అని, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెగారు చూస్తున్నట్టున్నారు దీనికి యజమాన్యం, అంటే ట్రస్టీ కింద, అంటే నాకు తెలిసినంత వరకు, తప్పైతే వెనక్కి తీసుకుంటున్నా, క్షమాపణ కూడా కోరుతాను. ఈ ట్రస్ట్ భవనానికి ట్రస్ట్కి రాసేశారు, పార్టీ ఆఫీస్ స్థలాన్ని ట్రస్ట్కి బదలాయించారు, దీన్ని రెగ్యులైజ్ కూడా చేసుకున్నారు, ఎందుకంటే నాన్నగారు సీఎంగా ఉన్నారు కాబట్టి. ఇది ఫస్ట్గా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కేటాయించినటువంటి, పార్టీ ఆఫీస్కి కేటాయించిన స్థలం ఇది. దీన్ని చంద్రబాబు నాయుడు గారు రామారావు గారిని పడేశాక, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, సబ్జెక్టు కరెక్షన్ నాకు గుర్తున్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాతే దీన్ని పార్టీ ఆఫీసు ఆస్తిని ట్రస్ట్ ఆస్తి కింద బదలాయింపు జరిగింది, దాన్ని గవర్నమెంట్లో రెగ్యులరైజేషన్ కూడా జరిగింది. తప్పైతే వెనక్కి తీసుకుంటాను, మన్నించమని కోరుతాను. ఈ ఆఫీస్ ఇదేమన్నా రేకుల చెడ్డ హైదరాబాద్లో, దీంట్లో ఏం నడుస్తుంది? పార్టీ ఆఫీస్ నడుస్తుందా, లేకపోతే యోగా గీగా ఏమైనా చేస్తున్నారా దీంట్లో? ఈ ట్రస్ట్లో ఏం స్వచ్ఛందం నడుస్తుంది? ఇవాళ ఇది మీ నాన్నగారి చరిత్ర. ఇక మంగళగిరిలో జీవో 33 ఏళ్ళకు ఉంటే మీరు 99 ఏళ్ళకి మీరు తప్పుడు లీజు తీసుకున్నటువంటి ప్రభుత్వ భూమి, దీంట్లో చెరువులు, కుంటలు, బోదులు అవి కూడా ఉన్నాయని చెప్తున్నారు. దీనికి ప్లాన్ ఉందా? ఒకసారి ప్లాన్ ఉంటే చూపించండి ఒకసారి, మొత్తం భూమి మొత్తం ఎంత ఉంది? కొలతలేద్దామా? కొలతలేయించండి. ఇదేమన్నా రేకుల షెడ్డా? ఇదిగో మంగళగిరి ఆఫీస్, ఇది రేకుల షెడ్డా? చూడండి పూరిపాక, మీరు కట్టినటువంటి పూరిపాక ఆఫీస్, మీ కష్టార్జితంతో చెమటోడ్చి రక్తాన్ని చెమటగా మార్చి పైసా పైసా కూడబెట్టి కట్టినటువంటి పూరిపాక. ఈ మీరు కట్టినటువంటి పార్టీ పూరిపాక ఆఫీసు రేకుల షెడ్లు, ఇదొక యాంగిల్ మంగళగిరి ఆఫీసే, ఇంకొక యాంగిల్, మూడు యాంగిల్ చూపిస్తున్నా మీకు. వీటిని ఏమంటారు? రేకుల షెడ్లా, పూరిపాకలా, తాటాకి పాకలా? కాకినాడ ఆఫీసు ప్రభుత్వ స్థలం, ఎకరా 1000 రూపాయలకి లీజుకు తీసుకుని మీ నాన్నగారు 2014 తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత జీవో నెంబర్ 340 ద్వారా మీరు లీజుకు తీసుకుని కట్టినటువంటి పార్టీ ఆఫీస్ రేకుల షెడ్ పూరి పార్టీలో. Thank you.